దేశ విదేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ఇంకా అదే ఫజిల్. దానికి ప్రస్తుతం వాడేటటువంటి పదం ఈవీఎం అని మాత్రమే. ఫజిల్ని పరిష్కరించలేనప్పుడు అది దాంట్లో లోపాలని ఎతికి చూపెట్టడమే ప్రస్తుతం జరుగుతోంది. ఒకటి, ఓటమి ఎందుకు జరిగింది? ఒక ఎత్తు ఇంత దారుణ పరాజయం ఎందుకు జరిగింది? కేవలం 11% ఓట్లకు 11 సీట్లకు పరిమితం కావడం ఏంటి? 40% ఓట్లకి పరిమితం కావడం ఏంటి? గతంలో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా. అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ అయితే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ఇవన్నీ ఒక ఎత్తు. 40% పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమైతే రెడ్లల్లోనే వచ్చిన అసంతృప్తి అన్నది ప్రధానమైనటువంటి అంశం. అది మర్చిపోతున్నారు. ఎందుకంటే జగన్ని 2014 ఆదుకున్నది ప్రధాన ప్రతిపక్ష స్థాయినికి, 2019 ముఖ్యమంత్రి స్థానానికి ఆదుకున్నది రెడ్డి సామాజిక వర్గం. రాయలసీమ కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, పల్నాడులో కావచ్చు, చాలా బలమైనటువంటి మెజార్టీ ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు అక్కడే దెబ్బతిన్నది. రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్లనే ఓటమి పాలవడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అట్లాంటప్పుడు 11 ఎన్ని వస్తాయి బేసిక్గా అయితే కనుక? ఇంతవరకు రెడ్లు ఎందుకు దూరం అయ్యారు అంటే 2-3 కోణాలు. ఒకటి, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటున్నారు కాబట్టి దూరం అయ్యారు. ఇది ఒక ఆస్పెక్టు. రెండవది, పనులు చేయనివ్వలేదు, తిననివ్వలేదు అన్నటువంటి ఉద్దేశంతో. ఇది రెండవ పాయింట్. అదే తిననిస్తే, తిననిచ్చాడని జనం మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా. వాళ్ళంతా తినేశారు, ఇప్పుడు ఏమీ తినలేదు, తిననివ్వలేదని వైసీపీకి రెడ్లు వ్యతిరేకంగా వేస్తే, పదవులు అనుభవించనివ్వలేదని వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తే, మరి అదే రెడ్లు తినేశారు, అదే రెడ్లకే దోచిపెడుతున్నాడని కదా మిగతా వర్గాలు దూరమైంది. ఇది అసలు ఫజిల్ వాళ్ళకి అర్థం కాదు. ఒక పక్కన రెడ్ల ఆధిపత్యమే నడిచింది అన్న కారణంగానే మిగతా పక్షాల్లో శత్రుత్వం అయింది. ఆ రెడ్లేమో మమ్మల్ని అవకాశం ఇవ్వలేదు అన్నటువంటి కారణంగా వ్యతిరేకించి ఓట్లు వ్యతిరేకంగా వేశారు. ఈ స్థాయిలో ఏనాడు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని దెబ్బకొట్టలేదు, కాపు సామాజిక వర్గం చిరంజీవిని పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టలేదు. ఫస్ట్ టైం ఈ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గం దెబ్బతీయడం అన్నటువంటిది వాళ్ళకి ఫజిల్గానే మిగిలిపోయింది.